नम्मी ओटेसिनोळ्ळंता नडिवीधिलो निल्चुन्नारु निरसिंचे वारेवरु निनदिंचे वारेवरनि कोट्लादि हृदयालु एदुरु चूस्तुन्न तरुणंलो दिक्कुलु पिक्कटिल्लेला निनदिंचिन आरडुगुल बुल्लेट్ पवन कल्याण జనసేనతో ఉత్తుంగ తరంగమై పోటెత్తిన శక్తికి పేరు పెడితే అది పవన్ కళ్యాణ్ అవుతుంది. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి అధికార విపక్షాల కుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్ళు అడికే వారెవరు అడ్డుకునే వారెవరు అనే రీతిలో రెచ్చిపోయిన వారంతా భుజాలు తడుముకున్నారు. జనసేనాని వెంట కోట్లాది మంది నడుస్తుంటే తట్టుకోలేకపోయారు. జనసైనికులను టార్గెట్ చేసుకున్న టీడీపీ వైసీపీ నేతలంతా దాడులకు దిగారు. కొందరిని వ్యక్తిగతంగా వేధించడం మొదలుపెట్టారు. విశాఖ గుంటూరులో జనసేన జెండాలు ఫ్లెక్సీలు రెపరెపలాడుతుంటే తట్టుకోలేకపోయారు. నిబంధనలకు విరుద్ధమనే పేరుతో వాటిని తొలగించారు. అడ్డుకున్న జన సైనికులపై దాడులు చేశారు. ఇది ఇంతటితో ఆగలేదు. కొన్ని రోజుల క్రితం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో తలెత్తుకున్న జనసేన కార్యాలయంపై వీరి కన్ను పడింది. రాబోయే రోజుల్లో పెను మార్పులకు సాక్షిగా నిలుస్తున్న జనసేన నూతన కార్యాలయాన్ని చూసి కొందరి కడుపు మండింది. కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ప్రారంభమైన పార్టీ కార్యాలయంపై దాడి చేయాలనుకున్నారు. అనుకున్నదే తడువు. పీకల దాకా తాగారు దుండగులు. జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రణాళిక రచించారు. ఫుల్లుగా తాగి గుంటూరు పార్టీ ఆఫీస్ ముందు వీరంగ వేశారు. బీర్ బాటిల్స్ తో పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. బీర్ బాటిల్స్ తో ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది గమనించిన ఆఫీస్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వస్తున్నారనే విషయం తెలుసుకున్న దుండగులు అక్కడి నుండి పారిపోయారు. ఈ చీకటి దాడులపై మండిపడుతున్నారు జన సైనికులు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి కానీ ఇలాంటి పిరికి దాడులకు దిగడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.